బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బట్లూరులో 15 మంది చిన్నారులకు కరోనా సోకింది. ట్యూషన్ చెప్పే మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థులు ఆ మహమ్మారి బారిన పడ్డారు. విద్యార్థులంతా 7 ఏళ్లలోపు చిన్నారులే అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అలాగే చిన్నారుల తల్లిదండ్రుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బట్లూరులో 15 మంది చిన్నారులకు కరోనా సోకింది. ట్యూషన్ చెప్పే మాస్టర్కు కరోనా పాజిటివ్ రావడంతో ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థులు ఆ మహమ్మారి బారిన పడ్డారు. విద్యార్థులంతా 7 ఏళ్లలోపు చిన్నారులే అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అలాగే చిన్నారుల తల్లిదండ్రుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం బట్లూరులో 15 మంది చిన్నారులకు కరోనా సోకింది. ట్యూషన్ చెప్పే మాస్టర్కు కరోనా పాజిటివ్ రావడంతో ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థులు ఆ మహమ్మారి బారిన పడ్డారు. విద్యార్థులంతా 7 ఏళ్లలోపు చిన్నారులే అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. అలాగే చిన్నారుల తల్లిదండ్రుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆ గ్రామంలో సహాయక చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. లక్ష్మణ్, చెప్పండి, ఈ 15 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ ఎప్పుడు నిర్ధారణ అయింది? వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏ విధంగా ఉంది లక్ష్మణ్? ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు యుద్ధం చేస్తున్న ఈ సమయంలో కూడా ప్రైవేటు యాజమాన్యాలు అయితే మాత్రం ట్యూషన్స్ పేరుతో విద్యార్థుల ప్రాణాలతో చెరగాల్సిన పరిస్థితి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. సత్తెనపల్లి మండలం బట్లూరి గ్రామం చెందిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఒక 20 మంది పిల్లలతో ట్యూషన్ నిర్వహిస్తున్నారు. వీరిలో 17 మందికి కరోనాగా నిర్ధారణ అయింది. ముందు ఉపాధ్యాయుని దంపతులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత పిల్లలకు కూడా వ్యాప్తి చెందిందని చెప్పి అక్కడ తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొన్న ఈ సాయంత్రం కూడా పరీక్షలు నిర్వహించగా
17 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఈ ఈ ఉపాధ్యాయ దగ్గర మరో 15 మంది, మొత్తం 45 మంది విద్యార్థులకైతే మాత్రం ప్రైవేటు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ ట్యూషన్ నిర్వహిస్తున్నట్టుగా అధికారుల విచారణ తేలింది. అయితే ఈ ఈ ఉపాధ్యాయునికి ముందుగా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి కూడా అధికారులు అయితే మెడికల్ క్యాంపుల ద్వారా నిర్ధారించారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ తల్లిదండ్రులకైతేనేమి విద్యార్థులకైతేనేమి మొత్తం పరీక్షలు నిర్వహించగా మొత్తం 350 మంది పరీక్షలు నిర్వహించగా 45 మందికి అయితే మాత్రం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టుగా తెలిసింది. వీరందరినీ అడవి తెక్కల పాటు క్వారంటైన్ కి తరలిస్తున్నారు. అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ కూడా అనధికారికంగా ట్యూషన్స్ నిర్వహించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆనంద్ శామేలో అయితే ఎథారిటీలు జారీ చేసి ఒక ప్రొసీడింగ్స్ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మాత్రం అనధికారిక ట్యూషన్స్ మాత్రం నిర్వహిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీదుగా అక్కడ క్వారంటైన్ సెంటర్, కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి ఇంకా ఎంతమందికి సోకిందనే ఆలోచనలో కూడా మెడికల్ ఆఫీసర్స్ అయితే మాత్రం పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లక్ష్మణ్, కరోనా సమయంలో చూసుకుంటే ట్యూషన్లు నిర్వహించడం గురించి మిగతా తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఏమంటున్నారు? అయితే ఈ ఈ ట్యూషన్ బట్లూరు ఎస్సీ కాలనీలో నిర్వహిస్తున్నారు. అయితే గత 6 నెలల నుంచి కూడా ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ప్రైవేటు యాజమాన్యాలు అయితే మాత్రం విద్యార్థులకి ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తూ పాఠ్యాంశాలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే చిన్నారులు ఇంటి దగ్గర గొడవ చేస్తున్నారు కానీ కొంతమంది తల్లిదండ్రులు ట్యూషన్ కు పంపించడం చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు అయితే మాత్రం కొంతమంది ఇటువంటి చర్యలు అయితే మాత్రం ఆపాలి, చిన్నపిల్లలకి వెంటనే కరోనా సోకింది కాకపోతే ఎఫెక్ట్ కాకపోయినా కానీ వీళ్ళు కరోనాని ట్రాన్స్ఫర్ చేసేంత ట్రాన్స్ఫర్ అవుద్దని చెప్పి కూడా చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అనధికారిక ట్యూషన్స్ కానీ ఆన్లైన్ క్లాసులు కానీ అటెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. అయితే ప్రభుత్వ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయి అక్టోబర్ 15 నుంచి క్లాసులు లేకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా చూసుకోవాలి. కూడా ఏపీలో 9th నుంచి క్లాసులకి కి అటెండ్ అవ్వచ్చు, అది కూడా తల్లిదండ్రుల సమ్మతం మీదకే చేయొచ్చు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే వీరు అనధికారికంగా నిర్వహిస్తున్నారు కాబట్టి వీరిపై మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఈ 45 మందికితో పాటు ఇంకా ఎంతమందికి వస్తుందని చెప్పి కూడా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి చర్యల్ని అధికారులు కట్టడి చేయాలని చెప్పి కూడా కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్.